अंदर की शुभोदय प्रीवियस सेशन लो मैं अंदर बुक्स ओपन चाहिए पेज नंबर 49 पेज नंबर 49 आची वेंकटाचार्य गारु रचिंचिन पल्ले अंदालु पार्ट बी लो उन्न पर्याय पदालु अलागे अर्थालु अलागे భావన పల్లె యొక్క భావన చిత్రం గురించి మనం చెప్పుకోవడం జరిగింది కదా ఈ రోజు అందరూ బుక్స్ ఓపెన్ చేశారమ్మా పేజ్ నంబర్ 50 ఓపెన్ పేజ్ నంబర్ 50 తీసారా పల్లె అన్నారు పేజ్ నంబర్ 50 ఇక్కడ నెక్స్ట్ బిట్ 6th బిట్ భాషన గురించి తెలుసుకుందాం ఇక్కడ భాషన గురించి తెలుసుకున్నాంలో క్రింది పదాలను కలిపి రాసి సంధిని గుర్తించండి అని క్రింది తరగతిలో మీరు ప్రీవియస్ సెషన్స్ లో మీరు నేర్చుకున్నారు సంధి అంటే ఏంటి కదా తెలుసుకున్నారు కదా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను ఓకే మళ్ళీ నేను ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి ఇక్కడ భాషన గురించి తెలుసుకుందా హిందీ పదాలను కలిపి రాసి సంధిని గుర్తించండి అని ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అది ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ సంధి అంటే ఏంటి అసలు సంధి అంటే ఏంటి ఇక్కడ చూడండి వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను స్వరం అంటే ఏంటి అచ్చు అచ్చుల కలయికను వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని అలాగే రెండు స్వరాల మధ్య జరిగే మార్పును సంధి కార్యము అని అంటారు వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను ఏమంటారు సంధి అలాగే రెండు స్వరాల మధ్య జరిగే మార్పును సంధి కార్యము అని అంటారు ఈ సంధులను మనకి రెండు రకాలుగా విభజించడం జరిగింది ఏంటివి సంస్కృత సంధులు తెలుగు సంధులు సంస్కృత సంధులు అలాగే తెలుగు సంధులు ఇక్కడ మనకి ఇచ్చినవి తెలుగు సంధులు అంటే రెండు సంస్కృత పదాల మధ్య జరిగే మార్పును సంధులను సంస్కృత సంధులు అంటారు అలాగే తెలుగు సంధులు అంటే రెండు తెలుగు పదాల మధ్య జరిగే మార్పును తెలుగు సంధులు అంటారు కదా కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి ఉత్వ సంధి గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇచ్చిన పదాలు ఏమున్నాయి భీముడు ప్లస్ అతడు భీముడు అతడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఉత్వ సంధి ఈ ఉత్వ సంధిని ఉకార సంధి అని కూడా అంటారు అన్నమాట ఈ ఉత్వ సంధిని ఉకార సంధి అని కూడా అంటారు ఒక్కసారి ప్రతి సంధికి కూడా సూత్రం అనేది ఉంటుంది ప్రతి సంధికి కూడా సూత్రం అనేది ఉంటుంది ఆ సూత్రాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి విడదీయడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట ఆ సంధిని గుర్తించడం అనేది చాలా ఈజీ అయిపోతుంది ఉత్వ సంధి సంధి సూత్రం ఏంటి ఉత్తునకు అచ్చు పరమగునకు పరమగుణముడు సంధి నిత్యము చూడండి ఉత్తునకు అచ్చు పరమగుణముడు సంధి నిత్యము నిత్యము అంటే ఏంటి తప్పక జరుగుతుంది అని అర్థం నిత్యము అంటే తప్పక జరుగుతుంది ఇక్కడ మనకి ఏం చేయాలి ఇక్కడ భీముడు ప్లస్ ఇతడు ఇక్కడ చూడండి భీముడు ప్లస్
పేజ్ నంబర్ 50 ఓపెన్ చేశారు కదా అందరూ ఇక్కడ భీముడు ప్లస్ ఇతడు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకి ఈ ప్లస్ కి ఉన్న పదాన్ని ఏమంటారు ఈ ప్లస్ కి ఉన్న పదాన్ని పూర్వ స్వరము ఇక్కడ प्लस की विदी प्लस की उन्दु पदा मुझे पदा पूर्व पूर्व स्वर तरवा परस्वर अर्थम कदा परस्वर पूर्वस्वर परस्वर प्लस की मुझे पदा पूर्वस्वर तरवा पदा परस्वर अटार अला इक चूँ इक मन की उत्तुनक उत्तुनक अच्छु परमगुनप्पुडु उत्तुनक अच्छु परमगुनप्पुडु इक्कड ई डूलो मन के ए अच्छु कनिपिस्तुंदि अच्छुलो अंटे एंटि आ आ ई ई उ उ रु रु ए ए ऐ ओ ओ औ मन की अच्छे कदा अच्छु इन मन के अने हस्वाक्षर अन्टर अने हस्वाक्षर उगार दी मुझे वे पदा की अच्छु పరమగునప్పుడు ఏం జరుగుతుంది ఇది ఇది తొలగిపోతుంది ఈ అచ్చు ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు విడదీసినప్పుడు ఈ అచ్చు ఇక్కడ చేరుతుంది ఇక్కడ చేరినప్పుడు ఏం జరుగుతుంది ఇది అనేది తొలగిపోతుంది తొలగిపోయి ఏమొస్తుంది ఇక్కడ భీముడు ఇతడు భీము गमन इन कल अर्थम कच्चु संधि तक जो प्रती संधि की सूत्रमने सूत्रा चक्कर चलिए अर्थम चुस्कते मन की ईजीगा अर्थम अलाये तरवात नेक्स्ट नेक्स्ट मन की इतड़
ఉద్వసన్ని संधि वैकल्पिकमु संधि वैकल्पिकमुगा जरुगुतुंदि ఏమి
వీటిని ఏమి యాడ్లు అంటారు. ఇక్కడ సూత్రాన్ని చక్కగా అబ్జర్వ్ చేయండి, గమనించండి. ఏమి యాడ్లయందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికముగా జరుగుతుంది. వైకల్పికము, ఈ వైకల్పికము అంటే ఇక్కడ మనకి ఇందాక చూడండి ఉత్తర సంధిలో సంధి నిత్యము తప్పకుండా జరుగుతుంది అని చూడండి కదా. అలాగే ఇక్కడ వైకల్పికము, వైకల్పికము అంటే ఏంటి, సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. కాబట్టి ఈ సూత్రంలో వైకల్పికంగా జరుగుతుంది అనేది ఉంది. గమనించారా, వైకల్పికము అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు జరగకపోవచ్చు. కాబట్టి దీనికి అర్థం అది అన్నమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఏమి ప్లస్ అది, ఏమి ప్లస్ అది. ఇక్కడ చూడండి, ఏమి ఆదాయంలో ఇత్తునకు, ఇక్కడ చూడండి ప్లస్కి ఉన్న పదం, ప్లస్కి ముందున్న పదాన్ని ఏమంటారని చెప్తున్నాం, ప్లస్కి ముందున్న పదాన్ని ఏమంటారని చెప్తున్నాం మనం, ఇది పూర్వపదం, ఇది పూర్వపదం. అలాగే ఇది తర్వాత ఉన్న పదాన్ని పద స్వరం, పరస్వరం పూర్వ స్వరం. జాగ్రత్తగా ప్రతిదానికి కూడా ప్రతి సంధిలో కూడా సంధి విడదీసినప్పుడు ఆ వాక్యాన్ని ఆ పదాన్ని విడదీసినప్పుడు ఇక్కడ ఈ రెండు విడదీసినప్పుడు ఈ రెండు కూడా అర్థవంతమైన పదాలు అయి ఉండాలి. అర్థమైందా? అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి విడదీసిన తర్వాత కూడా. అలాగే ఇక్కడ ఈ ప్లస్కి ముందున్న పదాన్ని ఏమంటాము, పూర్వస్వరం, తర్వాత ప్లస్ తర్వాత పరస్వరం అంటారు. అర్థమైందా? ఈ పూర్వస్వరంలో ఈ చివరి అక్షరం, ఈ పరస్వరంలో మొదటి అక్షరం. అర్థమైందా? ఇక్కడ ఇత్తునకు అచ్చు పరమైతే, అచ్చు అచ్చు అంటే ఏం చెప్పుకున్నాం, ఇవి అచ్చులు అంటారు. ఈ అచ్చులు ఇదేంటి, అచ్చు కదా. ఇక్కడ ఏముంది మీలో, మనకి ఏ అచ్చు కనిపిస్తుంది, మీలో కనిపిస్తుంది కదా, ఈకారం అనేది కనిపిస్తుంది, కనిపిస్తుందా. ఇది ఇక్కడికి వచ్చి చేరితే ఏం జరుగుతుంది, ఇది ఏమది, ఇది తొలగిపోయి ఇది ఇక్కడికి వచ్చి చేరుతుంది. కాబట్టి మీకి మా ఆ వచ్చి చేరుతుంది, అకారం వచ్చి చేరుతుంది. కాబట్టి ఏమది, అర్థమైంది కదమ్మా ఇది అన్నమాట. నెక్స్ట్ అలాగే ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఇక్కడ చూడండి ఎవరికి ఎంత రాస్తున్నారా, ఎవరికి ఎంత. నెక్స్ట్ మరిప్పుడు, మరి ప్లస్ ఇప్పుడు, మరిప్పుడు వైకల్పికంగా జరుగుతుంది. వైకల్పికము అంటే
అంటే జరగవచ్చు జరగకపోవచ్చు జరగకపోవచ్చు అని. మరి ఏ వ్యాధం అంటే ఏంటి? ఇది ఏ వ్యాధం? ఏమి ఏమి ఏది అవి ఇవి అది ఇది అలాగే మరి వీటిని ఏ వ్యాధులు అని అంటారు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అర్థమైందా? సంధిని విడదీసినప్పుడు ఏం చేయాలి? ఏంటి ఎలా ఉండాలి ఆ పదాలు? అర్థవంతమైన పదాలు అయి ఉండాలి. అలాగే ఇక్కడ ఈ ప్లస్కి ముందు వచ్చే పదం ఏంటి? ఈ స్వరం ఏంటి? పూర్వస్వరం. తర్వాత పరస్వరం కదా. అలాగే విడదీసినప్పుడు ఈ అచ్చు వచ్చి చేరితే ఇందులకు, అచ్చు వచ్చి చేరితే పరమైతే అంటే వచ్చి చేరితే అది ఇది తొలగిపోయి ఇది ఇక్కడికి వచ్చి చేరుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, తర్వాతవి ఇక్కడ రాసాను చక్కగా మీరు పెన్సిల్తో టెక్స్ట్ బుక్లో రాస్తున్నాను. అర్థమైందా? ఇది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 51లో క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఇక్కడ కూడా ఇవి కూడా ఇక్కువ సంధికి సంబంధించిన పదాలే అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం చేసాం మనం? పదాల్ని కలిపి రాసాం. ఇక్కడ ఏం చేయాలి మీరు? ఈ పదాల్ని విడదీసి రాయాలి. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన హోంవర్క్ ఇదే అనమాట. పేజ్ నెంబర్ 51 థర్డ్ బిట్, క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. పేజ్ నెంబర్ 51 థర్డ్ బిట్ హోంవర్క్, ఇది మీకు ఇచ్చే హోంవర్క్. ఇప్పుడు ఉద్వ సంధి అలాగే ఇద్వ సంధి గురించి మనం తెలుసుకున్నారు కదా. ఫస్ట్ ఏంటి? సంధిని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అర్థం చేసుకుంటే ఏదైనా మనం ఈజీగా రాయగలుగుతాం, విడదీయగలుగుతాం. కాబట్టి ఏం చేయాలి? పేజ్